దినేష్ మేదరం కలిసి ఒక ఐ థింక్ ఒక 500 సినిమాలకు పనిచేసి ఉంటాం, కీబోర్డ్ ప్లేయర్గా డ్రమ్మర్గా. సో దినేష్ వచ్చి వెరీ చాలా అంటే మొత్తం ఫుల్గా ఇంకేం చెప్పాలి, మై బ్రదర్ వెరీ గుడ్ ఫ్రెండ్, చాలా లైఫ్లో చాలా డెసిషన్స్ తీసుకున్నప్పుడు తను అడిగి తీసుకున్నాను మ్యూజిక్ డెసిషన్ స్టార్ట్ చేసే ముందర. సో చాలా విషయాలుగా, సో దినేష్ నువ్వు స్టేజ్కి వస్తే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది. దా దా తమ్ముడు దా. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఫేవరెట్ కీబోర్డ్ ప్లేయర్ అంటే ఏం చెప్పాలి, కిరాణి గారి దగ్గర నుంచి మణిగారు ఆల్మోస్ట్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి తను వర్క్ చేశాడు. మోర్ దెన్ ఒక 1500 ఫిల్మ్స్ వర్క్ చేసి ఉంటాడు. తిను నేను స్టేజ్ షోస్ వాయించే వాళ్ళం, నేను ప్యాడ్ ప్లేయర్గా తను కాంగో డ్రమ్ ప్లేయర్గా. సో అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. వాళ్ళ ఫాదర్ డ్రమ్మర్ వచ్చారు, పళని గారు ఇక్కడే ఉన్నారు. అండ్ దినేష్ తమ్ముడు కూడా ఇప్పుడు దేవేశ్వర ప్రసాద్ దగ్గర చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర తన కీబోర్డ్ వాయిస్తున్నారు, వీళ్ళ తమ్ముడు రవి. హోల్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ టు మ్యూజిక్. అండ్ చాలా ఈ ఆడియో రిలీజ్కి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రెండ్షిప్ నాకు దినేష్కి, అండ్ సేమ్ టైం సునీల్ గారు, ఎందుకంటే బికాస్ ఆయన తీసుకున్న ఎఫెక్ట్ ఒక కామెడీ నుంచి హీరోకి ట్రాన్స్ఫామ్ అయ్యి ఆయన పడిన కష్టాలు, ఆయన సిక్స్ ప్యాక్లు బో చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చాలా కష్టం చేసేటప్పుడు చాలా చాలా కష్టం, ఎందుకంటే 2 రోజులు జిమ్కి వెళ్తేనే 3వ రోజు వెళ్ళలేము. సో తను ఎంత కష్టపడి తన్ని ట్రాన్స్ఫామ్ చేసుకుని ఎంతో లైఫ్లో ఎంతో హీరో అవ్వాలనే ఆ తపనతో కామెడియన్గా ఎంటర్ అయ్యి హీరో అవ్వడం, సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో సునీల్ గారు ఒక రీజన్. అండ్ దినేష్ ఇంకేం చెప్పాలి అంటే, నాకు బ్రదర్ అనే లైఫ్లో ఒకరు ఉంటే అది దినేషే. సో మే అందరం ఒకే ఏరియాలో ఉంటాం. సో తను నేనేం మ్యూజిక్ చేస్తున్నానో తను ఏం మ్యూజిక్ చేస్తున్నానో అందరం కలిసి వింటూ చాలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట లైఫ్ని. సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. సో ఆయన ఈ స్టేజ్లోనే చాలా షోస్ చేసాం, చాలా అన్నీ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉండే అన్ని మ్యారేజ్ హాల్స్లో మేము ఇద్దరం ప్రోగ్రామ్స్ వాయించున్నాం, చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ. సో ఈరోజు ఇద్దరం మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేటప్పటికి చాలా సంతోషంగా ఉంది. సో కొంచెం లేట్గా వచ్చాడు బట్ లేటెస్ట్గా వస్తాడు ఇంకా. సో థ్యాంక్స్ దినేష్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ దినేష్ సాంగ్ ఆడియో లాంచ్ చేసే అంత పెద్ద మనిషినేం కాదు, ఐఎమ్ రియలీ రియలీ నాకు అంత నాకు ఇన్ఫార్మ్ చేయలే వచ్చింటే నేను అక్కడే ఎక్కడో వెనక నుంచుంటాను. బట్ ఇద్దరం లాంచ్ చేస్తాం ఈ సాంగ్, ఎందుకంటే బికాస్ చాలా కష్టపడి వచ్చాడు దినేష్. సో ఐ నో హిస్ జర్నీ. సో అందరూ మీ అందరూ ఎంకరేజ్మెంట్ కావాలి. ఇంకా దినేష్కి అరవరా, నాకు అర్థం కావట్లే అది.